कारण पिरामिड मास्टर लंदर की प्रणाम రెండు రోజుల కిందటే కలుసుకున్నప్పుడు ధర్మం గురించి చెప్పుకున్నాము. ఇవాళ కూడా ఆ ధర్మం గురించి చెప్పుకుందాం. మన పిరమిడ్ ధ్యాన నవరత్నాల్లో ధర్మం అనే పదం కూడా రెండుసార్లు వస్తుంది. దానమే ధర్మము, ధర్మమే పుణ్యం అని చెప్పేసి కనుక రెండుసార్లు మనం చెప్పుకుంటున్నాం ధర్మం గురించి. పోయినసారి చెప్పుకున్నాము, మళ్ళీ ఇవాళ కూడా దాన్ని కంటిన్యూ చేద్దాం. ఆధ్యాత్మికత అనే యొక్క ఈ సబ్జెక్ట్ అంతా కూడాను ధర్మాన్ని తెలుసుకోవడంలోనే ఉంది. రెండు పదాలు ఉన్నాయి, సత్యము ధర్మము. సత్యం తెలుసుకుంటే ధర్మం తెలుస్తుంది, సత్యం తెలుసుకోకపోతే ధర్మం తెలియబడదు. ధర్మం తెలుసుకోవాలంటే సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యం అంటే ఏమిటి ఉంది, ఏమిటి లేదు. ధర్మం అంటే ఏమిటి చేయాలి, ఏమిటి చేయకూడదు. మన వాళ్ళు ఏం చెప్పారంటే సత్యం వద ధర్మం చరా అన్నారు. సత్యాన్నే మాట్లాడాలి, ధర్మాన్నే ఆచరించాలి. సత్యం వద ధర్మం చరా. సో రెండు పదాలు ఉన్నాయి ఆధ్యాత్మికతలో. వాట్ ఈజ్ సత్యం, వాట్ ఈజ్ ధర్మం. వాట్ ఈజ్ ట్రూత్, వాట్ ఈజ్ రైటియస్నెస్. ధర్మం అంటే రైటియస్నెస్, రైట్ రాంగ్ చెప్పేది ధర్మం, ట్రూ అంట్రూ చెప్పేది సత్యం. ఏది ఉందో ఏది లేదో చెప్పేది సత్యము, ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పేది ధర్మము. ధర్మాన్ని తెలుసుకోవాలంటే సత్యాన్ని తెలుసుకోవాలి. ఏమిటి ఉంది, ఏమిటి లేదు. ఈ సత్యం ఏం చెప్తుందంటే ఆత్మ ఉంది అని చెప్తుంది. అసత్యం ఏం చెప్తుందంటే ఆత్మ లేదు అని చెప్తుంది. నాకు కనపడటం లేదు కనుక లేదు అని చెప్తుంది. కానీ సత్యం ఏం చెప్తుందంటే ఈ కళ్ళకి కనపడకపోయినా ఆత్మ ఉంది. నీ కళ్ళకి, కంటికి కనపడకపోయినా ఎనర్జీ ఉంది. ఎనర్జీ నీ కంటికి కనపడదు, అలాగే ఆత్మ పదార్థం నీ కంటికి కనపడదు. మూల ప్రకృతి నీకు కంటికి కనపడదు, మూల పురుషుడు నీకు కంటికి కనపడడు. కానీ మూల ప్రకృతి ఉంది, మూల పురుషుడు ఉంది. ఇది సత్యము. ఈ ఆత్మ ఎన్నో జన్మలు తీసుకుంటుందిరా. నీకు కంటికి కనపడినా కనపడినా అది సత్యము అని సత్యం గురించి ప్రబోధిస్తుంది ఆధ్యాత్మికత. రకరకాల సత్యాల గురించి, ఆత్మ సత్యము, జన్మ పునర్జన్మ సత్యము, కర్మ కర్మపద సత్యము, పురోగమన సత్యము, యోగ సత్యము, అనేకానేక సత్యము, అనేకానేక సత్యాల గురించి చెప్తుంటుంది ఆధ్యాత్మికత. ఇవేవి నీ కంటికి కనబడవు. ఆత్మ కనబడదు, జన్మ పునర్జన్మలు కనబడవు, కర్మ కర్మ ఫలాలు కనబడవు, నీ పురోగమనం నీ కంటికి కనబడదు, నీ యోగం నీ కంటికి కనబడదు, అనేకానేక విధాలుగా ఉన్న సృష్టి నీ కంటికి కనబడదు. నీ కంటికి కనపడినంత మాత్రం అది అవాస్తవము కాదు. నీ కంటికి కనపడిన వాస్తవాలు ఎన్నో ఉన్నాయిరా అని చెప్తుంది ఆధ్యాత్మికత.
Spirituality reveals the unknown worlds, the unknown truths to you, not the known truths. So, ఆధ్యాత్మికత అనేది సత్యాన్ని వెల్లడి చేస్తుంది, వివరిస్తుంది, ప్రకాశింపజేస్తుంది. ఆ సత్యం ప్రకాశం కానప్పుడు మనం అసత్యంతో జీవిస్తాం, నాస్తికుడిలా జీవిస్తాం. కానీ సత్యం అనేది నిజమైన ఆస్తి, కనుక దాన్ని ఆస్తికుడు అంటారు. నా అస్తి లేదు, అస్తి ఉన్నది. మరణాంత జీవితం ఉన్నది, ఆత్మ పదార్థం ఉన్నది, నీకు తెలియనివి ఎన్నో ఉన్నాయి, నీ కంటి కనబడవి ఎన్నో ఉన్నాయి అని చెప్పేదే ఆస్తిక తత్వం. ఇవేమీ లేవని చెప్పేదే నాస్తిక తత్వం. నాస్తికులకి సత్యం తెలియదు, ఆస్తికులకు సత్యం బీజం మాత్రం తెలుసు. కానీ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులకు సత్యము వృక్షం మాత్రం తెలుసు. ఆ బీజం వృక్షం అవుతుంది ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులకు, ఎందుకంటే దాన్ని పరిశీలిస్తారు వాళ్ళు, జీవితాంతం పరిశోధిస్తారు. ఒక సోక్రటిస్ లాగా, ఒక యేసు ప్రభువులాగా, ఒక గౌతమ బుద్ధుడిలాగా జీవితాన్ని అంకితం చేసినప్పుడు ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు అవుతారు, ఆ బీజం వృక్షం అవుతుంది. లేకపోతే ఆస్తికులకు ఆ వృక్షం బీజంగానే ఉంటుంది, కనపడని ఉన్నాయని నమ్ముతారు కానీ అవి ఏమంటే తెలియదు సరిగ్గా. దూరంగా ఏదో కొండ కనిపిస్తుందో తెలిసి ఆ కొండ ఎంత ఎత్తుందో తెలియదు వాళ్ళకి, కానీ దగ్గర పోతే ఆ కొండ ఎత్తేంతుందో తెలుస్తుంది. కనుక నాస్తికుడికి ఆ కొండ ఉంది కూడా కనపట్టలేదు వాడికి. నాకేం కనపడటం లేదంటాడు నాస్తికుడు. నాకు కనపడుతుంది, దూరంగా ఉంది అంటాడు ఆస్తికుడు. ఆ కొండ సైజ్ ఎంత, మొత్తం ఎంత ఉందో తెలుసుకుంటాడు ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు, అనుభవించినవాడు, ధ్యానాన్ని అనుభవించినవాడు ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు అవుతాడు. మై డియర్ ఫ్రెండ్స్, సత్యం తెలియని వాళ్ళు నాస్తికులు, సత్యాన్ని సూత్ర మాత్రంగా అంగీకరించిన వాళ్ళు ఆస్తికులు, సత్యాన్ని పరిశోధించిన వాళ్ళు, సంపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళు ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు. ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటామో అందులోంచి పుడుతుంది ధర్మము. తల్లి నుంచి బిడ్డ పుట్టినట్టు తల్లి లేకుండా బిడ్డ పుడుతుంది ఏమిటి? బిడ్డ పుట్టడానికి తల్లి కావాలి కదా. ఆ తల్లే సత్యము, ఆ బిడ్డే ధర్మము. తల్లిలోంచి బిడ్డ వస్తుంది, సత్యంలోంచి ధర్మం తెలుస్తుంది. తల్లి లేకుండా బిడ్డ లేదు, సత్యం తెలియకుండా ధర్మం తెలియబడదు. ఇది సత్యానికి ధర్మానికి ఉన్న సంబంధం, తల్లి బిడ్డ సంబంధం. సత్యం తెలుసుకోకుండా ఎవరికి ధర్మం తెలియదు. తల్లి కాకుండా ఎవరికి బిడ్డ కలగరు. సత్యంతో తెలియకపోతే మనం అసత్యంలోనే ఉన్నట్టు లెక్క. అసత్యం నుంచి ఏది పుడుతుందంటే అధర్మం పుడుతుంది. సత్యం నుంచి ధర్మం పుట్టినట్టు అసత్యం నుంచి అధర్మం పుడుతుంది. అధర్మం అంటే ఏంటి? చేయకూడదని చేస్తాము, చేయవలసినవి చేయకుండా ఉంటాము. జీవితంతో అస్తవ్యస్తం, తలకిందులుగా ఉంటుంది. తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి నడుస్తామా? అది సంభవమా? అలాగే ఉంటుంది అధర్మంలో ఉండేవాళ్ళకి. చేయకూడదని చేస్తుంటారు, చేయవలసినవన్నీ మర్చిపోయి ఉంటారు, పొందకూడని ఫలితాలన్నీ పొందుతుంటారు. అధర్మంలో ఉండడమే పాపము చేయడము, ధర్మంలో ఉండడమే పుణ్యం చేయడం. కనుకనే మన ధ్యాన నవరత్నాల్లో ఉన్నది ధర్మమే పుణ్యము. అంటే అధర్మమే పాపమవుతుంది. అసత్యము, అధర్మము, పాపము మూడు. సత్యము, ధర్మము, పుణ్యము మూడు. అసత్యంలోంచి అధర్మం పుడుతుంది, అధర్మం నుంచి పాపం చేస్తాము, పాపం నుంచి రోగం వస్తుంది. పాపాలు చేస్తే ఏమొస్తాయి? రోగాలు వస్తాయి. కరోనా ఎందుకు వచ్చింది? పాపాలు చేశారు కనుక రోగం వచ్చింది. పాపాలు ఎందుకు చేశారు? అధర్మంగా వర్తించారు కనుక. అధర్మం ఎందుకులా వర్తించారంటే అసత్యంలో ఉన్నారు కనుక. అసత్యంలోంచి వచ్చింది అధర్మము, అధర్మంలోంచి వచ్చింది పాపము, పాపంలోంచి వచ్చింది రోగము.
సత్యంలోంచి వచ్చింది ధర్మము, ధర్మంలోంచి వచ్చింది పుణ్యము, పుణ్యంలోంచి వచ్చింది భోగము. ఇది స్పిరిచువల్ ఈక్వేషన్స్. అసత్యంలోంచి, అధర్మంలోంచి, పాపంలోంచి రోగం వస్తుంది. సత్యంలోంచి, ధర్మంలోంచి, పుణ్యంలోంచి భోగం వస్తుంది. రోగమంటే సఫరింగ్, దుఃఖం. భోగమంటే ఆనందం, సుఖం. రోగమంటే దుఃఖము, భోగమంటే సుఖం. మన సుఖ దుఃఖాలు మన పుణ్య పాపాల వల్లనే వచ్చాయి. పుణ్యం ధర్మం వల్ల వచ్చింది, పాపము అధర్మంలోంచి వచ్చింది. ధర్మం సత్యంలోంచి పుట్టింది, సత్యం తెలుసుకుంటే పుడుతుంది. సత్యంలో తెలుసుకోకుండా అసత్యంలో ఉంటే అధర్మమే వస్తుంది. సత్యాన్ని తెలుసుకుని ఉండడమే జ్ఞానము అంటాము, అసత్యంలోని ఉండడమే అజ్ఞానము అంటాము. జ్ఞానములోంచి ధర్మము, ధర్మములోంచి పుణ్యము, పుణ్యంలోంచి భోగము వస్తుంది. అజ్ఞానంలోంచి అధర్మము, అధర్మంలోంచి పాపము, పాపం నుంచి రోగం వస్తుంది. ఇవి యూనివర్సల్ ట్రూత్స్, అందరికీ వర్తించే సత్యాలు ఇవి. పాపం లేకుండా రోగం రాదు, బీపీ రాదు, కరోనా రాదు, హార్ట్ అటాక్ రాదు. పాపము, మనం ఎన్నో రకాల పాపాలు చేస్తుంటాం, రకరకాల పాపాలు. మన దేహం పట్ల మనం పాపం చేస్తాం, ఈ ప్రకృతి పట్ల పాపాలు చేస్తాం, తోటి మనుషుల పట్ల పాపాలు చేస్తాం, తోటి ప్రాణుల పట్ల పాపాలు చేస్తాం. ఉదాహరణకు ఈ దేహం పట్ల పాపాలు చూద్దాం. ఎవడైతే రోజు ఆల్కహాల్ తాగుతాడో వాడు ఏం చేస్తున్నాడు? దేహాన్ని నశింపజేస్తున్నాడు. దేహంలో కోటానుకోట్ల ప్రాణులు ఉన్నాయి, వాటన్నిటికీ విషం పోస్తున్నాడు అన్నమాట. అవి చచ్చిపోతున్నాయి, ప్రాణులు, ఆ సెల్స్ అన్ని చచ్చిపోతున్నాయి. నువ్వు రోజు ఆల్కహాల్ తాగితే అది తాగకూడని విషయం, తాగవలసిన పదార్థమే కాదు. ఆ ఆల్కహాల్ పోస్తుంటే, ఆ C2H5OH పెడుతుంటే ఆ సెల్స్ అన్ని చచ్చిపోతున్నాయి లోపల. ఆ లివర్ దెబ్బతింటుంది, మొత్తం అంత శరీరం దెబ్బతింటుంది. అది నీకు హక్కు లేదు. నీ శరీరం నీకు ఎంత ఇస్తుంది, నువ్వు దాని శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు, అది పాపము. నీ శరీరం పట్ల నువ్వు పాపంగా వ్యవహరిస్తున్నావు, ఆ పాపం రోగంగా వస్తుంది. ఎందుకు రాదు? నేటి పాపము రేపటి రోగము, నేటి రోగము నిన్నటి పాపము. ఈ జన్మ రోగము కిందటి జన్మ పాపం, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని ఉంది కదా. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే, నువ్వు గత జన్మలో చేసిన పాపం ఈ జన్మలో వ్యాధిగా నీకు పరిణమిస్తున్నాయినా, దాన్ని తప్పించుకోలేవు నాయనా. ఈ రోగులు ఏమిటంటే, నేనేమి పాపం చేయలేదు స్వామి, నేను ఎంతో మంచివాడిని స్వామి అంటారు. సరే, మంచివాడే నువ్వు ఈ జన్మలో, కానీ గత జన్మలో ఏం చేసావు నువ్వు? నాకు తెలియదు స్వామి. అది తెలుసుకోవడమే ధ్యానము, అది తెలుసుకోవడమే సత్యము. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే, పూర్వజన్మలో చేసుకున్న కర్మలు వ్యాధుల రూపంగా నేను పీడిస్తాయి. పూర్వజన్మలో చేసుకున్న భోగాలు నీకు, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాలు ఈ జన్మలో నీకు భోగాలుగా వస్తాయి. ఒకరికి లక్కీ లాటరీ దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది? ఆ లాటరీ దొరకడానికి వాడికి ఒక కారణం ఉంటుంది, అది గత జన్మలో ఉంటుంది. ఒకడు యుద్ధంలో అన్ని పోగొట్టుకుంటాడు, దానికి కూడా కారణం ఉంటుంది. ప్రతిదానికి కారణం ఉంటుంది. కారణమేమో గత జన్మలో ఉంటుంది, కార్యమేమో ఈ జన్మలో ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్,
ఈ ధర్మం అంటే అనే వర్డ్ ఎంత కీవర్డ్ చూడండి. అసత్యంలోంచి అజ్ఞానంలోంచి అధర్మం పుడుతుంది, అధర్మంలోంచి పాపాలు చేస్తాము, పాపాల నుంచి రోగాలు పుడతాయి. సత్యంలోంచి జ్ఞానంలోంచి ధర్మం పుడుతుంది, ధర్మం నుంచి పుణ్యాలు చేస్తాం, పుణ్యాల నుంచి భోగాలు పుడతాయి. అందుకే సత్యం వద ధర్మం చెడ అని చెప్పారు. నోరు ఇప్పితే సత్యమే రావాలి. నీకు సత్యం తెలియపితే నోరు పూసుకుని కూర్చో. నోరు ఇప్పావంటే సత్యమే బయటికి రావాలి. సత్యం వద ధర్మం చెడ, నువ్వు ధర్మమే చెయ్యి. మనం మొన్న చెప్పుకున్నట్టు భిక్షాడు ఏమంటాడు, నాయనా ధర్మం చేయి నాయనా అంటాడు వాడు. తండ్రి ధన్యం చేయవయ్యా. ధర్మం చెర మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, నిన్ను ఎవరు రక్షిస్తారు? ఆ దైవం రక్షిస్తుందా? నువ్వు చేసుకునే ధర్మమే నేను రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత. ఎవరు నిన్ను రక్షిస్తారు? ఏమిటి నిన్ను రక్షిస్తుంది? రాముడా కృష్ణుడా యేసుప్రభువా పరమశివుడా? ఎవరు రక్షిస్తాడు? హిరణ్యకశిపుడిని నరసింహావతారం చంపిందా? కాదు. హిరణ్యకశిపుడిని వాడు చేసిన అధర్మమే, అధర్మే వాడిని చంపింది. వాడు చేసిన పాపమే వాడు చంపించింది. తన సొంత కొడుకుని చంపడానికి ట్రై చేశాడు హిరణ్యకశిపుడు. ఇంకా నరసింహస్వామి రాకుండా ఉంటాడేంటి? ఆ పాపం చేయకుండా ఉండుంటే హిరణ్యకశిపుడు అది నరసింహస్వామి ఎందుకు వచ్చేవాడు? తాను చేసిన పాపమే తను శిక్షించింది, తను చంపింది. పాపం లేకుండా రోగాలు ఉండవు. నాకెందుకు కరోనా వచ్చిందని అడుగుతున్నాడు ప్రతి ఒక్కడు. వాడు తినేమో రోజు చికెన్ మటన్. ప్రపంచంతో చికెన్ మటన్ చేప తింటోంది. ఇంకో పక్క నాకెందుకు రోగం వచ్చిందని వైరస్ కనుక్కోవడానికి చూస్తున్నాడు. వీడేమో రోజు చికెన్ మటన్ తినాలంట, ఇంకోటి ఎవడో సైంటిస్ట్ వైరస్ కనుక్కోవాలంట, అప్పుడు వీడికి కరోనా పోతుందంట, వీడు హాయిగా ఉంటాడంట. రామచంద్ర, ఆ వ్యాక్సిన్ రక్షిస్తుంది అనుకుంటున్నాడు వీడు. కాదు, వీడి ధర్మమే వీడిని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత. ఎవడైతే ధర్మాన్ని రక్షిస్తాడో వాడి చేత రక్షింపబడిన ధర్మమే వాడిని రక్షిస్తుంది. ఈ సోకాల్డ్ సైంటిస్టులకి ఏమీ తెలియదు. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని దారి చూపించేటట్టుంటుంది వాడి వాళ్ళ పని. ఒకనొక అంధుడు అడిగాడు ఇంకొక అందుడిని, నేను ఎటు పోవాల్సామే, ఇంకో ఇటు పోని వాడు చెబుతున్నాడు అనమాట. అలా ఉంది ఈ ఆధ్యాత్మిక లేని ఈ భౌతిక శాస్త్రజ్ఞుల యొక్క తీరు. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపించినట్టు. ఎవడు దారి చూపించాలి? గుడ్డితనం లేనివాడు దారి చూపించాలి. కానీ వీడే గుడ్డివాడు వా ఇంకో గుడ్డివాడికి దారి చూపిస్తున్నాడు. రామచంద్ర, నాస్తికుల సంగతి అదే. ఆస్తికులైతే కనీసం నాకు తెలియదు నాయన అంటాడు. ఆధ్యాత్మిక శాస్త్రం నాకు తెలుసు నాయన అంటాడు. నీ పాపమే నీ రోగం వచ్చిందంటాడు. నీ పాపం నీ అధర్మం వల్ల వచ్చిందంటాడు. నీ అధర్మం నీ అజ్ఞానం వల్ల, అజ్ఞానం అసత్యం వల్ల వచ్చిందని చెప్తాడు. ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడి పరిభాష అది. ఎవరు నిన్ను రక్షిస్తారు నీ రోగం నుంచి, నీ బాధ నుంచి, నీ దుఃఖం నుంచి? నువ్వు చేసే ధర్మమే నిన్ను రక్షిస్తుంది.
నువ్వు ధర్మం చేయబోయి ధర్మం చెర్ర సత్యం గోద ధర్మం చెర్ర మొత్తం అంతా అక్కడికే వస్తుంది ఒకసారి ఏమైందంటే మహమ్మద్ యుద్ధం చేస్తున్నాడు మహమ్మద్ చేతిలో కత్తి ఉంది ఆ పక్కవాడి చేతిలో కూడా కత్తి ఉంది ఇద్దరు యుద్ధం చేస్తున్నారు మహమ్మద్ కింద పడిపోయాడు అతని చేతిలో కత్తి జారిపోయింది ఇది జరిగిన కథ వాడు ఏం చేశాడు ఆ కత్తి మహమ్మద్ మెడ మీద పెట్టి నిన్నెవడు రక్షిస్తాడు అన్నాడు మహమ్మద్ ఏమన్నాడు అల్లా ఉన్నాడు నీ కంటి కనబడని నా కంటి కనబడుతున్నాడు అని ఆ క్షణంలో కూడాను మహమ్మద్ చెప్పాడు అంటే సత్యం బోధ కత్తి మెడ మీద ఉన్నా కూడాను మహమ్మద్ అసత్యం చెప్పలేదు నిన్నెవడు రక్షిస్తాడంటే అల్లా ఉన్నాడు నన్ను రక్షిస్తాడంటే అప్పుడు వాడి చేతికి వణకడం మొదలుపెట్టాయి వాడి కత్తి కింద పడిపోయింది మహమ్మద్ లేచి పైకి లేచి తాను కత్తి పట్టుకుని మెడ మీద పెట్టి నీకెవడు ఉన్నాడు ఇప్పుడు నాకైతే అల్లా ఉన్నాడు నీకైతే ఎవడు లేడు నీకు నువ్వు కూడా అల్లాని నమ్ము అల్లా ఉన్నాడు అని చెప్తాడు మహమ్మద్ మహమ్మద్ ఆస్తికుడు వాడేమో నాస్తికుడు ఈ నాస్తికులంతా ఆస్తికులు కావాల్సిందే ఆస్తికులంతా ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు కావాల్సిందే ఇది పరిణామ క్రమము పురోగమన సిద్ధాంతము పిల్లవాడు పెద్దవాడు కావాల్సిందే పెద్దవాడు వృద్ధుడు కావాల్సిందే వృద్ధుడు ఈ లోకం నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిందే మహమ్మద్ ఏం చెప్పాడు అల్లా ఉన్నాడు లా ఇలాహి ఇల్లల్లాహ్ అల్లా తప్ప ఇంకోటి ఏమీ లేదు మహమ్మదుల్ రసూలుల్లాహ్ ఆ అల్లా కంటికి కనపడే అల్లాకి మహమ్మద్ కంటికి కనపడే దూత రసూల్ అంటే దూత మహమ్మదుల్ రసూలుల్లాహ్ ఆ కంటికి కనపడిన దానికి నేను దూతను రాయబారిని మొత్తం అంతా అల్లావే మొత్తం అంతా ఆత్మ పదార్థమే ఆ మేక కోడి ఆవు అన్ని ఆవు ఆత్మ పదార్థాలే కానీ అల్లాని నమ్మిన వాళ్ళే వాటన్నిటిని కోసుకుని తింటున్నారు యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళే వాటన్నిటిని కోసుకుని తింటున్నారు రాముడు కృష్ణుడు అంటూనే వాటన్నిటిని కోసుకుని తింటున్నారు ఇంట్లో రాముడు కృష్ణుడు ఉంటారు పటం భగవద్గీత ఉంటుంది మరి డైనింగ్ టేబుల్ మీద చికెన్ మటన్ కూడా ఉంటాయి చేప కూడా ఉంటుంది రామచంద్ర అంటే కొంత తెలుసు కొంత తెలియదు మిడిమిడి జ్ఞానము జ్ఞానం సంపూర్ణం కావాలి ఆధ్యాత్మికతలోంచి ఆధ్యాత్మిక శాస్త్రంలోకి రావాలి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల మయము సర్వము తెలుసుకున్న వాళ్ళు ఆత్మ సిద్ధాంతము జన్మ పునర్జన్మ సిద్ధాంతము కర్మ కర్మఫల సిద్ధాంతము పురోగమన సిద్ధాంతము యోగ సిద్ధాంతము అనేక అనేక సిద్ధాంతం అన్ని సిద్ధాంతం తెలుసుకున్న వాళ్ళే కూలంకషంగా ఫ్రేడ్ మాస్టర్స్ అంటే సత్యాన్ని ధర్మాన్ని బీజమాత్రంగా కాకుండా వృక్షమాత్రంగా తెలుసుకున్న వాళ్ళు
సూత్రప్రాయంగా కాకుండా ప్రబంధప్రాయంగా తెలుసుకుని ఉన్నవాళ్ళు. పిరమిడ్ మాస్టర్స్, స్పిరిచువల్ సైంటిస్టులు, ఆధ్యాత్మిక పండితులు, కనుక ఇలాంటి ఆధ్యాత్మిక పండితుల దగ్గరే ధర్మం అంటే ఏంటో పూర్తిగా తెలుసుకుంటాము. నో హింస, నో కిల్లింగ్, నో ఇంటర్ఫియరెన్స్, ఇంకో ప్రాణి యొక్క ప్రాణాన్ని హరించరాదు, ఆ ప్రాణి తను సొంతంగా ప్రకృతి సహజ సిద్ధంగా చనిపోవాలి, ఏదో రోజు చనిపోతుంది. నీకు చంపే హక్కు లేదు, నీ శరీరాన్ని చంపే హక్కే నీకు లేదు, ఇంకో శరీరాన్ని ఎలా చంపుతావు నువ్వు? నీ శరీరాన్ని చంపడమే మహాపాపం, ఆత్మహత్య మహాపాపం. నీ శరీరంలో ఆల్కహాల్ పోయడమే పాపం, నీ శరీరంలో మాంసం వేయడమే పాపం. పెట్రోల్ బండిలో డీజిల్ పోసినట్టు, డీజిల్ బండిలో కిరోసిన్ పోసినట్టు, ఆ ఇంజన్ తట్టుకోలేదు, అది పెట్రోల్ ఇంజన్, డీజిల్ని ఎలా తట్టుకుంటుంది? కొన్ని రోజులు తట్టుకుంటుంది, ఆ తర్వాత తట్టుకోదు. డీజిల్ ఇంజన్ కిరోసిన్ ఎలా తట్టుకుంటుంది? కొన్ని రోజులు తట్టుకుంటుంది, ఆ తర్వాత తట్టుకోలేదు, ఫస్ట్ ఉంటుంది అది. కనుక ఈ శరీరంలో మాంసం వేయడము పాపము, శరీరం పట్ల పాపము. ఈ శరీరంలో ఆల్కహాల్ వేయడం శరీరం పట్ల పాపము. ఈ శరీరం ఒక గొప్ప జగత్ ఇది, కొన్ని కోటాను కోట్ల జీవులు ఉన్నాయి ఇక్కడ. ప్రతి శరీరం ఒక ఇండిపెండెంట్ జీవుడే, వాటన్నిటికీ హాని కలిగిస్తున్నాం. ఎక్కువ తింటే అది కూడా పాపమే, అజీర్ణం చేస్తుంది. తక్కువ తింటే అది కూడా పాపమే, ఆకలి వేస్తుంది. ఆకలి ఉండకూడదు, అజీర్ణత ఉండకూడదు, తక్కువ తినకూడదు, ఎక్కువ తినకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ ఆలోచించకూడదు, తక్కువ ఆలోచించకూడదు. ఎక్కువ ఆలోచిస్తే బుర్ర వేడెక్కిపోతుంది, నా బుర్ర ఫట్ అంటుంది. మన శరీరం పట్ల మనం అత్యాచారం చేస్తున్నాం, అసత్యంగా జీవించే వాళ్ళందరూ. పక్క వాళ్ళ మీద కాదు, తమ సొంత శరీరం మీద అత్యాచారం చేస్తున్నారు. తమ సొంత శరీరం పట్ల సదాచారం లేదు, అత్యాచారం ఉంది. ఈ పాపం నుంచి వచ్చే రోగం ఎన్ని రోజులు ఉంటుందా అంటే, నేను పాపం చేశానని నన్ను అనుకున్నంత వరకు వచ్చింది, నువ్వు తెలుసుకునేంత వరకు ఆ రోగం ఉంటుంది. నేను పాపిని, నేను ఒప్పుకుంటున్నాను, నేను తప్పు చేశాను అంటే అప్పుడు ఆ రోగం పోతుంది, అంతవరకు ఆ రోగం పోదు. నేనేం తప్పు చేయలేదంటారు వాడు, ఆ రోగం ఉంటూనే ఉంటుంది ఇంకా. నేను తప్పు చేశాను స్వామి అని నువ్వు ఒప్పుకుంటే అప్పుడు ఆ రోగం అక్కడి నుంచి బయటపోతుంది, ఆ కరోనా బయటికి పోతుంది, అంతవరకు పోదు. నేను మాంసం తినను, చేప తినను, హింసలో ఉండను అని ఒప్పుకోవాలి, అప్పుడు కరోనా పోతుంది. నేను పాపిని అంటే ఆ రోగం పోతుంది. నేను పాపం చేయలేదు, నేను చాలా మంచివాడిని కూడా అప్పుడు రోగం ఉంటుంది, తిష్ట వేసుకుని కూర్చుంటుంది. నాయన నువ్వు పాపం చేశావు, నేను ఎక్కడికి పోలేదని చెప్పేసి. సో పాపానికి విధి కూడా ఏంటి అయ్యా అంటే, ఫస్ట్ ఏమో పాపం చేయకుండా ఉండడము, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేయడము, తప్పుకుని ఒప్పుకోవడము, క్షమాపణ కోరడం. నువ్వు చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకుంటే అప్పుడు రోగం పోతుంది, ఆ కరోనా పోతుంది. ఓ కరోనా తల్లి, నేను చేసిన పాపానికి నువ్వు నా దగ్గరికి వచ్చావు, నేను ఇవాటి నుంచి పాపాలు చేయను, ఏ జంతువుని చంపను, ఏ చేపని కడుపులో పెట్టుకోను, ధర్మంగా ఉంటాను అని నువ్వు వాగ్దానం చేసుకో, ఆ కరోనా వెళ్ళిపోతుంది. ఎవరికి వాగ్దానం ఇస్తావు? నీకు నువ్వు వాగ్దానం ఇచ్చుకోవాలి. ఇది పక్కవాడికి సంబంధించింది కాదు, నీకు నువ్వు ఆ వాగ్దానం చేసుకోవడమే ప్రాయశ్చిత్తము.
అప్పుడు ఆ రోగము ఓకే నాయన నేను వెళ్తున్నాను ఆయన నువ్వు పాపివే కదా అంటున్నాను అవును అవును స్వామి నేను పాపినే ఇంకో ఇంకెప్పుడు పాపం చేయవు కదా ఇంకెప్పుడు పాపం చేయను స్వామీజీ నాకు తెలుసు మళ్ళీ పాపం చేస్తే మళ్ళీ నువ్వు వస్తావు అని చెప్పేసి నాకు అర్థమైపోయింది నేను పాపం చేసినప్పుడు నువ్వు వస్తావని చెప్పేసి నాకు ఇంకా రోగం వద్దు నాయన ఓ కరోనా తల్లి ఓ క్యాన్సర్ తల్లి ఓ బీపీ తల్లి ఎన్నున్నాయి పేర్లు ఎన్నున్నాయి మెడికల్ వాళ్ళకి మనకు తెలియదు కాదు ఆ పేర్లు మనం ఎప్పుడు పాపాలు జరిగిపోతే రోగాలు మనకి రావు మనకి ఎలా తెలుస్తాయి రోగాల పేర్లు పాపం ఉన్నంత వరకు రోగం ఉంటుంది పాపం పోతే రోగం పోతుంది నువ్వు అధర్మంలో ఉన్నందున రోజులు నీకు పాపం చేసినట్టే లెక్క నువ్వు అజ్ఞానంలో ఉన్నందు రోజులు నువ్వు అధర్మంలోనే ఉంటావు నువ్వు జ్ఞానంలో వస్తే నువ్వు ధర్మంలో వస్తావు ధర్మంలో వస్తే నువ్వు పుణ్యంలో వస్తావు పాపం చేయవు అప్పుడు నీవు దుఃఖం పోయి రోగం పోయి భోగం వస్తుంది దుఃఖం పోయి సుఖం వస్తుంది సత్యము జ్ఞానము ధర్మము పుణ్యము భోగము సుఖము ఇది ఈక్వేషన్ అసత్యము అజ్ఞానము అధర్మము పాపము రోగము దుఃఖము ప్రపంచంలో అందరూ రెండు రీతులుగా ఉన్నారు అసత్యంలో ఉండేవాళ్ళు సత్యంలో ఉండేవాళ్ళు అధర్మంలో ఉండేవాళ్ళు ధర్మంలో ఉండేవాళ్ళు అజ్ఞానంలో ఉండేవాళ్ళు జ్ఞానంలో ఉండేవాళ్ళు పాపంలో ఉండేవాళ్ళు పుణ్యంలో ఉండేవాళ్ళు రోగంలో ఉండేవాళ్ళు భోగంలో ఉండేవాళ్ళు సుఖంలో ఉండే దుఃఖంలో రెండు రీతులుగా ఉన్నారు సత్యంలో ఉండేవాళ్ళని ధర్మంలో ఉండేవాళ్ళని సురులు అన్నారు అసత్యంలో ఉండేవాళ్ళని అధర్మంలో ఉండే అసురులు అన్నారు సురులు కాని వాళ్ళు అసురులు సత్యం కానిది అసత్యము ధర్మం కానిది అధర్మము సురులు కాని వాళ్ళు అసురులు సో ఈ సృష్టిలో సురులు అసురులు ఉన్నారు సురులు అంటే సత్యము ధర్మము జ్ఞానము పుణ్యము భోగము సుఖము అసురులు అంటే అసత్యము అధర్మము అజ్ఞానము పాపము రోగము దుఃఖము అంధకారం తమసోమా జ్యోతిర్గమయ అంధకారం నుంచి జ్యోతి వైపు తీసుకెళ్ళిన ఆయన ఎవరు తీసుకెళ్తావు నేను ఎవరు తీసుకెళ్ళి నువ్వు నిన్ను నువ్వే పోవాలి తెలుసుకోవాలి నువ్వు కష్టపడి తెలుసుకోవాలి సంగీతం నీకు ఎవరికి ఇస్తారు నీకు నువ్వు కష్టపడి నేర్చుకోవాలి సంగీతం అదేనా ఇచ్చే వస్తువు ఏంటి పుచ్చుకునే వస్తువు ఏంటి అదేం రసగుల్లా ఏంటి సంగీతం సంగీతం నేర్చుకునే వస్తువు కష్టపడి నేర్చుకునే వస్తువు సత్యం నీకు ఎవడు ఇవ్వజాలడు అసతోమా సద్గమయ అంటారు అసత్యం నుంచి సత్యాన్ని తీసుకెళ్ళి ఎవడు తీసుకెళ్తాడు నిన్ను ఎవడు తీసుకెళ్ళాడు నువ్వే బయటికి రావాలి అసత్యం నుంచి సత్యంలోకి ఒకడు ఏం చేశాడంటే ఒక చెట్టుని గట్టిగా పట్టుకున్నాడంట పట్టుకుని ఆ పక్కన వాడితో ఈ చెట్టునని పట్టుకుంది చెట్టునని పట్టుకుంది అంటున్నాడు వాడు చూసాడు చెట్టు నిన్ను పట్టుకుని నువ్వే దాన్ని పట్టుకున్నావు ఆయన అంటాడు చెట్టు నిన్ను పట్టుకోదు నువ్వే దాన్ని పట్టుకున్నావు అసత్యం నిన్ను పట్టుకోదు నిన్ను నువ్వే అసత్యాన్ని పట్టుకుంటావు చెట్టు ఎప్పుడు నిన్ను పట్టుకోదు నువ్వే చెట్టుని పట్టుకుని చెట్టు నన్ను పట్టుకుంది అని అనుకుంటున్నావు నువ్వే మాయలో దొరి మాయ నన్ను పట్టుకుంది అంటావు ఏ మాయ ఎవరిని పట్టుకోదు నువ్వే మాయంలో దిగుతావు నువ్వు దాని లోతు తెలియక దిగుతావు అదేమో సముద్రం లాగేస్తుంది నేను లోతు తెలుసు కదా కాళ్ళు పెట్టాలి ఎవరు నిన్ను రక్షిస్తారు ధర్మం నువ్వు చేసిన ధర్మమే నిన్ను రక్షిస్తుంది నువ్వు ఆ ధర్మం చేసి ఉండకపోతే నేను ఎవరు రక్షించేవారు ఉండరు ఎవరైనా రక్షింపబడలేదంటే వాళ్ళకి ధర్మం లేదన్నమాట వాళ్ళ దగ్గర పుణ్యం లేదు పుణ్యం ఖాళీ అయిపోయింది కనుక వాళ్ళకి ఎవరు రక్షించే వాళ్ళు లేరు
రక్షింపబడ్డారు అంటే వాడి పుణ్యం అకౌంట్ ఉంది అక్కడ ఆ పుణ్యం వాడిని రక్షించింది ధర్మో రక్షతి రక్షితః నువ్వు చేసుకున్న ధర్మమే నిన్ను తిరిగి రక్షిస్తుంది నువ్వు చేసుకున్న అధర్మమే నిన్ను భక్షిస్తుంది నిన్ను రక్షించదు బుద్ధుడు దైవం గురించి ఏం చెప్పలేదు భగవంతుడి గురించి ఏమీ చెప్పలేదు ఆయన నోరిప్పలేదు నోరిప్పినందు ధర్మం గురించే చెప్పాడు ఆయన కనుకనే ఆయన పుస్తకాన్ని ధర్మపదం అన్నారు ధర్మపదమే బుద్ధ పదం బుద్ధ మార్గం ధ్యానం ధర్మం శరణం గచ్చామి అన్నాడు ఆయన ధర్మంలో ఉండే వ్యక్తులు సంఘం యొక్క ఆ శరణం కోరి నేను వెళ్తున్నాను అన్నాడు సంఘం శరణం గచ్చామి బుద్ధం శరణం గచ్చామి అంటే ఎవరికైతే ధర్మం తెలుసో వాడు బుద్ధుడు ఆ బుద్ధం శరణం గచ్చామని వెళ్తున్నాను బుద్ధుడు ఎవడే అంటే ధర్మం తెలిసిన వాడు ధర్మం ఏంటి అంటే ఒక బుద్ధుడు చెప్పిందే ధర్మము బుద్ధం శరణం గచ్చామి ధర్మం తెలుసుకున్న వాడి దగ్గరికి నేను వెళ్తున్నాను ధర్మం శరణం గచ్చామి ధర్మం దగ్గరికి నేను వెళ్తున్నాను సంఘం శరణం గచ్చామి ఈ ధర్మంతో కూడుకున్న సంఘం దగ్గరికి నేను చేరి వెళ్తున్నాను దైవం గురించి మాట్లాడలేదు బుద్ధుడు ధర్మం గురించి మాట్లాడాడు నువ్వు అసత్యం నుంచి సత్యంలోకి రావాలంటే అజ్ఞానం నుంచి అజ్ఞానం రావాలంటే నువ్వు ధ్యానం చేయాల్సిందే బుద్ధుడు రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్ళినప్పుడు ఇంకా అతనికి జ్ఞానం రాలేదు జ్ఞానం కోరాడు కానీ జ్ఞానం రాలేదు కానీ ఎప్పుడైతే ధ్యానం చేశాడో అప్పుడు జ్ఞానం వచ్చింది సత్యాన్ని తెలుసుకున్నాడు ఆ రోజు రాత్రి ఆయన బోధి చెట్టు కింద బుద్ధగయలో రాత్రంతా గడిపిన తర్వాత పొద్దున్న లేచి అన్నాడు నాకు అన్నీ తెలిసిపోయాయి అన్నాడు మొత్తం అంతా తెలిసిపోయింది నాకు సృష్టి క్రమం అంతా సృష్టి ధర్మం అంతా సృష్టి రచన అంతా తెలిసిపోయిందని చెప్పాడు ఆయన ఎవడు చెప్పాడు తనకు తాను చెప్పుకున్నాడు అక్కడ ఇంకోటి లేడు అక్కడ వినేవాడు కానీ తనతో చెప్పి నాకు అన్నీ తెలిసిపోయాయి యురేఖ అన్నాడు అదేవిధంగా పిరమిడ్ సొసైటీకి వచ్చిన వాళ్ళందరూ కూడాను ఇవాళ వస్తారు రేపటికి వాళ్ళకి అన్నీ తెలిసి నాకు తెలిసిపోయాయి అంటారు ఎందుకంటే వాళ్ళు కూడా ధ్యానంలోకి వచ్చారు ఇవాళ ధ్యానంలో వచ్చిన వాడికి రేపటికి సత్యం తెలిసిపోతుంది అసత్యంలోంచి సత్యంలోకి రావంటే నువ్వు ధ్యానంలోకి రావచ్చి తీరాలి అధర్మంలోంచి ధర్మంలోకి రావంటే నువ్వు సత్యంలోకి వచ్చి తీరాలి పాపం నుంచి పుణ్యంలోకి రావంటే నువ్వు ధర్మం తెలుసుకుని ఉండాలి నువ్వు దుఃఖం నుంచి సుఖంలోకి రావాలంటే నువ్వు పాపం మానేసేయాలి పాపం నుంచి బయటపడి పుణ్యంలోకి రావాలి అప్పుడే దుఃఖం నుంచి బయటపడి సుఖంలోకి వస్తావు నువ్వు ఎన్నో జన్మలుగా వస్తున్నావు కిందటి జన్మలో ఉన్న విషయాలు నువ్వు ఈ జన్మలో అనుభవిస్తున్నావు పొద్దునే లేస్తాడు ఒకడు నిద్రలోకి లేస్తాడు హాయిగా నిద్రపోతే రాత్రి అంతా పొద్దున శక్తివంతంగా లేస్తాడు వాడు హాయిగా నిద్రపోలేదు అనుకోండి కలితా నిద్ర వచ్చిందనుకోండి పొద్దున శక్తిహీనుడిగా ఉంటాడు పొద్దున శక్తిహీనుడిగా ఉన్నాడా శక్తివంతుడిగా ఉన్నాడా రాత్రి జరిగిన సంగతి రాత్రి వాడికి నిద్ర ఎందుకు పట్టలేదు ఎవరినో దోచుకుని తిన్నాడు అంతకుముందు పొద్దున వాడంతా కళ్ళలోకి వచ్చాడు వాడిని బీభత్సం చేశాడు నిద్ర రాలేదు ఈ విధంగా సాగుతుంటుంది
నీ కర్మల ఫలితాలు నువ్వే అనుభవిస్తున్నావు. రాత్రి నిద్ర సరిగా లేకపోతే నువ్వే పగలు ఇంకా సరిగా లేవు. నువ్వు రాత్రి ఎందుకు నిద్ర రాదంటే మళ్ళీ నువ్వు దానికి నువ్వే కారణం. అంతకుముందు పగలు నువ్వేం చేసావో అది కారణం. గతము వర్తమానంతోను వర్తమానం భవిష్యత్తుతోను ముడిపడి ఉంది. కంటిన్యూస్ థింగ్. శిశుపాలుడు ఎప్పుడు కృష్ణుని తిడుతూనే ఉన్నాడు. ఆ శిశుపాలుడికి నేను తిట్టడం తప్పని తెలియదు వాడికి. శిశుపాలుడే ఆ ధర్మంలో ఉన్నాడు, కృష్ణుడు అధర్మం చేశాడు అనుకుంటున్నాడు వాడు. నాకు కావాల్సిన అమ్మాయిని వీడు ఎత్తుకుపోయాడని అనుకుంటున్నాడు, కానీ ఆ అమ్మాయికి వీడు అంత ఇష్టమే లేదు. ఆ రుక్మిణికి, ఆ రుక్మిణి కృష్ణుడితోనే పోతానంటుంది, కానీ శిశుపాలుడికి అది ఇష్టం లేదు. జీవితంతో తిడుతూ ఉండడం మొదలుపెట్టాడు, చివరికి అనుభవించాడు. కృష్ణుడు చంపాడు శిశుపాలుడిని, శిశుపాలుడు చేసిన అధర్మమే శిశుపాలుడిని చంపిందా? శిశుపాలుడు చేసిన అధర్మమే శిశుపాలుడిని చంపింది, శిక్ష ఇచ్చింది. అక్కడ కృష్ణుడు నిమిత్త మాత్రుడు. రావణాసుడిని రాముడు చంపలేదు, రావణుడు చేసిన పాపమే రావణుని చంపింది. రాముడు నిమిత్త మాత్రుడు. హిరణ్యకశ్యపుడిని నరసింహస్వామి చంపలేదు, హిరణ్యకశ్యపుడు చేసుకున్న పాపమే హిరణ్యకశ్యపుడిని చంపింది. నీ పాపమే నిన్ను చంపినప్పుడు నీ పుణ్యమే నిన్ను రక్షిస్తుంది. నిన్ను రక్షించేవాడు, నిన్ను శిక్షించేవాడు ఇంకోటి ఎవడు లేడు. నువ్వు చేసుకున్న పాపమే నిన్ను శిక్షిస్తుంది, నువ్వు చేసుకున్న పుణ్యమే నిన్ను రక్షిస్తుంది. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ ఆల్ ద టైమ్. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు, ఇంకోటెవడు సృష్టికర్త కాదు. నువ్వు పాపం చేస్తావా చేయి, నీ పాపమే నిన్ను శిక్షిస్తుంది. నువ్వు పుణ్యం చేసుకుంటావా చేసుకో, నీ పుణ్యమే నీ భోగాన్ని కలిగిస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ తెలుసుకుందాం. సత్యము లోంచి జ్ఞానము, జ్ఞానంలోంచి ధర్మము, ధర్మంలోంచి పుణ్యము, పుణ్యంలోంచి భోగము, భోగంలోంచి సుఖము వస్తుంది. అసత్యము, అసత్యం నుంచి అజ్ఞానము, అజ్ఞానం నుంచి అధర్మము, అధర్మం నుంచి పాపము, పాపం నుంచి రోగము, రోగం నుంచి దుఃఖం వస్తుంది. ధర్మం అంటే అహింస, అధర్మం అంటే హింస. ఆ కోడిని కోయడము, మేకను కోయడము తను పొట్ట గడపడానికి ఎంతటి అధర్మమో లెక్కలేనంత అధర్మం. ప్రపంచం అంతా అధర్మం ఉంది, కరోనాకి వ్యాక్సిన్ కనుక్కుంటారు రామచంద్ర. అంటే నార్త్ పోల్ ఇటువైపు అంటే వాడు సౌత్ పోల్ వైపు వెళ్తున్నాడు, నార్త్ పోల్ వైపు అనుకున్నాడు. నార్త్ పోల్ ఎటువైపు ఉంటే అటువైపు వెళ్ళాలి, కానీ నార్త్ పోల్ అనుకో సౌత్ పోల్ వైపు వెళ్తున్నాడు, వ్యాక్సిన్ కనుక్కోవడానికి వెళ్తున్నాడు రామచంద్ర. పాపం నిర్మూలించుకోవడం కోసం వెళ్ళాలి, కానీ వ్యాక్సిన్ కనుక్కుంటాడా? ఏం కనుక్కుంటాడు వ్యాక్సిన్? ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులకే తెలుస్తుంది రోగం ఎందుకు వచ్చింది, ఎలా పోతుందని చెప్పేసి. ఆధ్యాత్మిక శాస్త్రాలు కానీ వాళ్ళకి రోగం ఎలా వచ్చిందో తెలియదు, రోగం ఎలా పోవాలి కూడా తెలియదు వాడికి. అది ఎలా వచ్చిందో తెలియపోతే రోగం ఎలా పోతుందో ఎలా తెలుస్తుంది వాడికి? రోగం వచ్చిన విధానం ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడికే తెలుసు, రోగం పోయే విధానం కూడా ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడికే తెలుసు. పిరమిడ్ మాస్టర్ అందరూ గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు, ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధకులు. రోగం ఎందుకు వచ్చిందో తెలుసు, రోగం ఎలా పోతుందో తెలుసు,
ఈ కంటికి కనబడే విషయాలు ఎన్నో ఉన్నాయి ఈ కంటికి కనబడిన విషయాలు తెలుసుకోవడమే ఆధ్యాత్మికత ఈ కంటికి కనబడిన విషయాల్లో మనం తెలుసుకుంటేనే కంటికి కనబడే విషయాల పట్ల మనకి జాగృత వస్తుంది మనం తినడం పట్ల జాగృత వస్తుంది మాట్లాడడం పట్ల జాగృత వస్తుంది ధ్యానం ద్వారానే అసత్యం నుంచి సత్యంలోకి వస్తాము ధ్యానం ద్వారానే మృత్యులోంచి అమృతత్వం వైపు వస్తాము ధ్యానం ద్వారానే అంధకారం నుంచి వెలుగుకు వస్తాము అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అని వేడుకుంటున్నప్పుడు దాని జవాబు ధ్యానం చేయవోయ్ అని వస్తుంది నువ్వు ధ్యానం చేస్తే నువ్వు అసత్యం నుంచి నువ్వు సత్యం వైపు వస్తావు అంధకారం నుంచి ప్రకాశం వైపు వస్తావు మృతత్వం నుంచి అమృతత్వం వైపు వస్తావు నాయన నువ్వు ధ్యానం చేయవోయ్ అని ఎవరంటున్నారు ధ్యానం అంటోంది ధ్యానం చేయబోయే అని ధ్యానం అంటోంది తస్మాత్ యోగీ భవార్జున అన్నాడు శ్రీకృష్ణుడు ఎవడు శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు నువ్వు దుఃఖం నుంచి సుఖంలోకి రావాలా నువ్వు రోగం నుంచి భోగంలోకి రావాలా నువ్వు ధ్యానం చేయబోయ్ ధ్యానం సర్వరోగ నివారణి సకల భోగకారిణి సత్య జ్ఞాన ప్రసాదిని కనుక పీరియడ్ మాస్టర్లు ఏమంటున్నారు ధ్యానం శరణం గచ్చామి అంటున్నారు ధ్యానం ఏవ శరణం వయం అంటున్నారు ఆ ధ్యానం నుంచి అన్ని తెలుస్తాయి నీకు సత్యం తెలుస్తుంది జ్ఞానం వస్తుంది ధర్మం తెలుస్తుంది పుణ్యం అంటే ఏంటో తెలుస్తుంది భోగంలోకి వస్తావు నాయన ధ్యానం చెయ్యి ఎవరు ఏ దుఃఖంతో వచ్చినా మనం ఏం చెప్తాము ఒక చీటీ రాసిస్తాము ధ్యానం చెయ్యి పగలు రాత్రి రెండు సున్నాలు పెడతాం అక్కడ డాక్టర్ ఇస్తారు కదా చీటీ ఇస్తారు కదా మార్నింగ్ డోసు ఈవినింగ్ డోసు ధ్యానము ఒక ఒక రౌండ్ పెట్టేసి మార్నింగ్ మళ్ళీ ధ్యానం అని చెప్పి ఇంకో రౌండ్ పెట్టేసి ఈవినింగ్ పగలు రాత్రి ధ్యానం రాదు నా కొడక ఇదే నీ చీటీ సార్ పక్క వాడికి ఇదే చీటీ ఇచ్చా అందరికీ ఒకటే చీటీ నాయన అందరికీ ఒకటే చీటీ ఇస్తాం తరగతి వచ్చిన అదే చీటీ క్యాన్సర్ వచ్చిన అదే చీటీ కళ్ళని వచ్చిన అదే చీటీ ఒకడు వస్తాడు సార్ రోజు నా పెద్ద నన్ను తంతుంది సార్ అంటాడు ఒక చీటీ ఇస్తాం పగదు రాత్రి ధ్యానం చేయి వాడు వారం రోజుల తర్వాత వచ్చేసి నా పెద్ద బాగా చూసుకుంటాను తను ఈ మధ్య తనుట మానేసింది అంటాడు మన దగ్గర వచ్చే చీటీ ఉంటుంది ఒక రౌండ్ ధ్యానము పగలు గంట సేపు రాత్రి ఇంకో రౌండ్ ధ్యానము గంట సేపు నీ వయసు ఎంత ఉంటుంది 20 నిమిషాలు 20 ఏళ్ల వయసు ఉంటే 20 నిమిషాలు గంట 60 ఏళ్ల వయసు ఉంటే గంట సేపు నా రికమెండేషన్ మన డోసేజ్ ఎంత డోస్ వాడాలి నీ వయసు ఎంత 20 నిమిషాలు అయితే 20 నిమిషాలు చేయి నీ వయసు ఎంత 60 నిమిషాలు అయితే 60 నిమిషాలు చేయి వేదావా పొద్దున్న సాయంత్రం చేయి పగలు రాత్రి ట్వైస్ ఎ డే సార్ నా రోగం పోతుందా పోతుంది అయినా నా పెళ్ళాన్ని నన్ను కొట్టకుండా ఉంటుందా కొట్టకదు నాయన ఇంకా నుంచి నా తాగుడు మనస్తాను మనస్తాను నాయన ధ్యానం చేయండి తాగుడు పోతుంది ప్రపంచం అంతా ఈ చీటీయే ఉంటుంది ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా ఏ చీటీ ఉండదు పగలు గంట రాత్రి గంట ఇదే చీటీ ఈ వయసు ఎంత 5 నిమిషాలు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే నువ్వు 50 నీ వయసు అయితే 5 నిమిషాలు చేస్తే లాభం లేదు డోసు సరిపోదు నువ్వు 50 ఏళ్ళవాడైతే 50 నిమిషాలు చేయాల్సిందే నువ్వు 5 ఏళ్ళవాడైతే 50 నిమిషాలు అక్కర్లేదు నీ డోసు ఎక్కువైపోతుంది అది 5 నిమిషాలు చాలు నీకు నీ డోసుకి అది కనుక నీ వయసు ఎంత 5 నిమిషాలు చేయను ఆయన అని ఈ చిట్టి మీద రాసిస్తాం ఎవడొచ్చినా రోగి వచ్చినా ఏ రోగమైనా సరే ఒకటే చిట్టి ఓన్లీ 1 రికమెండేషన్
This recommendation is based upon absolute truth, absolute righteousness. ఈ రోజు ధర్మం ఉన్న దాని యొక్క రెండవ భాగం అని తెలుసుకుందాం మనం. మొన్న మొట్టబాడని తెలుసుకుందాము. ఇది ధర్మం టూ, లేకపోతే ధర్మం రక్షతి, రక్షతి టూ అని నామకరణం చేసుకుందాం. మన జ్ఞాన నవలత్నాలు కూడా రెండుసార్లు ధర్మం వస్తుంది కనుక రెండుసార్లు చేసుకోవడం చెప్పుకోవడం ఉచితం. దానమే ధర్మం అని చెప్పాం. నువ్వు ఇంకోటికి ఇవ్వడమే దానం. నీకున్న సమయాన్ని, నీకున్న బుద్ధిని, నీకున్న ద్రవ్యాన్ని, నీకున్న ధనాన్ని నీ చేతనంత ఇవ్వడమే ధర్మం. ద అంటే ఇవ్వడం. ఆ ద అనే ధాతువు నుంచి ధర్మం వచ్చింది. దానమే ధర్మం, ధర్మమే పుణ్యం. ఆత్మీయ పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. ధర్మం రెండుసార్లు వస్తుంది. ఇవ్వడం తెచ్చుకుందాం. అందరి దగ్గర నుంచి కొల్లగొట్టుకునేవాడు అధర్మంతో జీవిస్తాడు, ఇవ్వడం తెచ్చుకునేవాడు ధర్మంతో జీవిస్తున్నవాడు. ఇవ్వడమే మన ధర్మం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మన చిట్టి రికమెండేషన్ అంతా ధ్యానమే. ధ్యానం శరణం గచ్చామి. ధ్యానం చేయడమే వైద్యాన్ని పొందడము. ధ్యానం చేయడమే వైద్య విధానాన్ని అంగీకరించడము. మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. సత్యము, జ్ఞానము, ధర్మము, పుణ్యము, భోగము, సుఖము, అసత్యము, అజ్ఞానము, అధర్మము, అన్యాయము, పాపము, రోగము, దుఃఖము, ఏ తీరులో ఉన్నామో మనమే చూసుకోవాలి. నిన్ను రక్షించేవాడివి నువ్వే. ఉద్ధరేది ఆత్మనాత్మానం, ఆత్మానం అవసాదయేత్, ఆత్మవి ఆత్మనో బంధువు, ఆత్మవే రిపురాత్మ. నువ్వు ధర్మం ఉంటే నీకు నువ్వే బంధువు, నువ్వు అధర్మం ఉంటే నీకు నువ్వే శత్రువు. ఇంకోడెవడో నీ బంధువు కాదు, ఇంకోడెవడో నీ యొక్క శత్రువు కాదు. నీ యొక్క అధర్మమే నీకు శత్రువు, నీ యొక్క ధర్మమే నీకు బంధువు. ఎవరిని వాడే ఉద్ధరింపజేసుకోవాలి అని భగవద్గీత ఖచ్చితంగా చెప్పింది. ఆ భగవద్గీత ఎంత ఖచ్చితంగా చెప్తుందో మనం అంత దాన్ని సంశయంగా మనం అర్థం చేసుకుంటాం. అందుకే అన్ని డౌట్స్ మనకి ఆ భగవద్గీత పట్ల డౌట్స్ అన్ని పోతే ఈ జమ ఆఖరి జమ అయినట్టే దేఖాదేఖి. ఏమాత్రం సంశయం ఉండకూడదు ఆ భగవద్గీత పట్ల. నువ్వు సంశయరహితుడు అయితే నువ్వు సంకట రహితుడు అవుతావు. అందరం హాయిగా ధ్యానం చేద్దాము. అసత్యం నుంచి సత్యంలోకి ప్రవేశిద్దాము, అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి ప్రవేశిద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, చేతుల్లో చేతులు పెట్టుకుందాం, పాదాలు రెండు క్రాస్ చేసుకుందాం, ఒక 5 నిమిషాలు హాయిగా ధ్యానం చేద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడుకుని ఉందాం.
శ్వాస మీద ధ్యాస ధర్మో రక్షతి రక్షితః ధ్యానం శరణం గచ్చామి అప్పో దీపో భవ ఎవరి దీపాన్ని వాడే వెలిగించుకోవాలి ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి ఎవరి ధ్యానం వాడే చేసుకోవాలి ఆఖరి ఒక్క నిమిషం 30 సెకండ్స్ 20 సెకండ్స్ 10 సెకండ్స్ 9 8 7 6 5 4 3 2 1 0 స్లోలీ కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ ఐస్ ఫర్ 5 సెకండ్స్ మై డియర్ ఫ్రెండ్స్ 5 4 3 2 1 0 రిమూవ్ యువర్ హ్యాండ్స్ అండ్ ఓపెన్ యువర్ ఐస్ అందరూ అసత్యం నుంచి సత్యం నుంచి వచ్చేదారు గాక అధర్మం నుంచి ధర్మం నుంచి వచ్చేదారు గాక పాపం నుంచి పుణ్యంలోకి వచ్చేదారు గాక దుఃఖం నుంచి సుఖంలోకి వచ్చేదారు గాక